ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమీ చేయలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కోడలి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో నందమూరి హరికృష్ణ ఫ్యామిలీతో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో ఎంతో సన్నిహితంగా మెలిగిన కోడలి నాని ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవిని దక్కించుకున్నారు టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ సంచలన వాక్యాలు చేస్తూ వచ్చే కోడలి నాని తాజాగా ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వాక్యాలు చేశారు నేను టీడీపీలో నేను టీడీపీలో ఉన్న సమయంలో నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ జూనియర్ ఎన్టీఆర్తో ట్రావెల్ అవుతూ వచ్చానన్నారు నాని అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత హరికృష్ణను పక్కన పెట్టడం జూనియర్ ఎన్టీఆర్ను వాడుకొని వదిలేయడంతో ఎప్పటికైనా టీడీపీలో తనకు మనుగడ కష్టమని భావించి వైసీపీలో చేరానన్నారు ఇక టీడీపీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్న కోడాలి నాని ఇప్పుడు ఎవరు వచ్చినా టీడీపీని కాపాడే శక్తి లేదని జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కష్టమేనని ఎందుకంటే తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టిపోయింది ఏపీలో సరైన పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు ఈ సందర్భంగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో కోడలి నాని చేసిన ఆసక్తికరమైన వాక్యాలు